హాయ్ కాసు సందీప్, హలో పవన్ నాయక్ గారు. హాయ్. ఓకే, నేను వాయిస్ తక్కువ వస్తుందా? నేను మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడతా. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? హలో, నమస్కారం గణేష్ గారు. నా వాయిస్ వినిపిస్తుంది అంటే నేను స్టార్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. లేట్ అయిపోయింది, కానీ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలి అని కారణంతో ఇలా వచ్చాను. ఇంత లేట్ అయినా కూడా మమతా అండ్ బాబుకి సిబిఐ అంటే ఎందుకు ఇంత భయం? మీలో అవినీతి లేకపోతే భయపడవలసిన అవసరం లేదు. రైట్, కరెక్ట్. సో ఓకే అండి, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. సో దేశాన్ని అంటే మనము, నేను ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నాను, నేను పేరు చెప్పవలసిన అవసరమే లేదు. దేశాన్ని, వెస్ట్ బెంగాల్ని పట్టి పీడిస్తున్న నలరూప రాక్షసి నిన్న సాయంత్రం నుంచి ధర్నాలో కూర్చుంది. అఫ్ కోర్స్ మధ్యలో లేచిపోయింది, కానీ సిబిఐ ఆఫీసర్స్ని క్రిమినల్స్ లాగా, టెర్రరిస్ట్ లాగా, ఉగ్రవాదులు అనుకొని చొక్కా పడుకొని పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఏం తప్పు చేశారు వాళ్ళు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఫాలో అవ్వడమా? అక్కడ నార్మల్గా అసలు ఒక ముఖ్యమంత్రే ధర్నాలో కూర్చుంటే ఇంకా కార్యకర్తలు ఊరుకుంటారు? అది కూడా ఒక గూండా ముఖ్యమంత్రి, జిహాదీలని సపోర్ట్ చేసే దీది అని కూడా ఆమెకు పేరు. సో వెంటనే సిఆర్పిఎఫ్ జవాన్స్ని కూడా దింపారు అక్కడ సిబిఐకి ప్రొటెక్షన్ కోసం. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, ఏ పని జరిగినా ఏమి చేసినా కూడా మోదీ గారిని, బీజేపీని ఆ పేరు వాడేసుకొని సింపతి కొట్టాలనో లేకపోతే ఏదో ఒక విధంగా దాని ఒక పెద్ద బూచిలాగా చూపించి వాళ్ళు మా మీద కక్ష కట్టి ఇలా పగ సాధిస్తున్నారని చెప్తున్నారు. అసలు దీంట్లో బీజేపీ ప్రమేయం కానీ మోదీ గారి ప్రమేయం కానీ కొంచెమైనా ఉందా? దాని విషయం నేను చెప్తాను. ఇది యూపీఏ హయాంలోనే జరిగిన కేసు. 2014లోనే రాహుల్ గాంధీ గారు ఈ కుంభకోణం బయటపడ్డప్పుడు 20,000 crores కుంభకోణం ఇది, మమతా గారు అసలు ఏం మాట్లాడట్లేరు అని ఆయన ట్వీట్ చేస్తున్నాడు. అప్పుడు మనం అందరం పొద్దున్నుంచి ఆ న్యూస్లు చూస్తూనే ఉన్నాము. సో అసలు యూపీఏ హయాంలో జరిగిన కేసు. అప్పుడే సిట్ వేశారు రాష్ట్రంలో, సిట్ వేశారు. సిట్కి హెడ్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు, కమిషనర్. సో ఆయన వచ్చిన ఆధారాలన్నీ కూడా ఎక్కడికక్కడ మాయం చేసేస్తూ ఉంటే సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టే సిబిఐని ఆదేశించింది. ఏం ఆదేశించింది అంటే, అసలు ఈ కుంభకోణం వెనకాలన్న రహస్యాలు కానీ అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి అని చెప్పి. సో సిబిఐ వాళ్ళు ఆ ఆదేశంలో భాగంగానే ఈ రాజీవ్ కుమార్ కమిషనర్ని కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, నోటిఫికేషన్లు పంపించారు. మేము మిమ్మల్ని ప్రశ్నించి ఈ విషయం మీద స్టేట్మెంట్ తీసుకోవాలి, మాకు కొన్ని విషయాలు తెలియాలి, మాకు స్టేట్మెంట్ కావాలని నోటిఫికేషన్లు ఇస్తే అస్సలు పట్టించుకోలేదు, సరికదా? రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే నిన్న కూడా వాళ్ళు ఒక లెటర్ ఇచ్చి మేము వస్తున్నాం ప్రశ్నించడానికి, స్టేట్మెంట్ తీసుకోవడానికి అని ముందే చెప్పి వెళ్ళారు. చెప్పకుండా కూడా వెళ్ళలేదు. సో వెళ్ళినప్పుడు ఒక్క ఉగ్రవాదుల్లాగా వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి కూడా కాదు, ప్రశ్నించడానికి వెళ్తే ముఖ్యమంత్రి దిగొచ్చేస్తారా? ముఖ్యమంత్రి దిగొచ్చి ధర్నాలో కూర్చుంటారా? ఎక్కడ తీగలాగితే డొంకంతా బయటపడిద్దో, మీ బండారం అంతా బయటపడిద్దో అని భయం అంతా కూడా దొంగలాగా భయపడుతున్నారు. ఏంటి అంటే దొంగలే భయపడతారు. ఈ స్కామ్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు దీదీ, ఈ జిహాదీని సపోర్ట్ చేసే దీదీ ఉంది కదా, ఈవిడ కూడా చక్కగా ఇన్వాల్వ్ అయిందని ఈజీగా మనకు అర్థం అయిపోతుంది. గుమ్మడికాయ దొంగ ఎవరా అంటే భుజాలు తడుకున్నట్టు వీళ్ళందరూ కూడా చక్కగా దిగి మేమే దొంగలం అని చెప్పి మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఏవైనా ఎవిడెన్సెస్ దొరికితే ఎలా అని చెప్పేసి బయటే కూర్చొని ధర్నాలాగా లోపల మాయం చేసే ప్రయత్నాలు, లేకపోతే దాన్ని కూడా పక్కద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజీవ్ కుమార్ అనే ఆయన ఆల్మోస్ట్ 10-15 రోజుల నుంచి అక్కడున్న రాష్ట్ర పోలీసులే పట్టుకుందామని ప్రయత్నిస్తే దొరకట్లేడంట, అబ్స్కాండ్ అయిపోయాడు, పరారీలో ఉన్నాడు. మరి నిన్నటికి మళ్ళీ వచ్చి అదే పోలీసులు పక్కన కూర్చొని ధర్నాలో అదే ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఎలా వచ్చాడు? అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈమె ఎలాంటి స్త్రీ అంటే, అసలు ఆమె మహిళా స్త్రీ అని అనడానికి కూడా నాకు సిగ్గుచేటు. ఆమె ఎలాంటిదంటే ఇంట్లో మొగొడిని కొట్టేసి బయటకు వచ్చి ఆయనే కొట్టడం చెప్పే రకమనమాట ఈమె గాయపెట్టి. సో ఇప్పుడు పోలీసుల్ని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి అనేది
నాకు ఫస్ట్ ప్రశ్న, అసలు ఎక్కడ బీజేపీ ఇన్వాల్వ్డే లేదు. ఇంకొకటి చెప్పాలి, అదే వెస్ట్ బెంగాల్లో అక్కడే ఉన్న కాంగ్రెస్ అపోజిషన్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రెసిడెంట్ రూల్ కావాలి మాకు, ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని చెప్పి వాళ్ళే ప్రెసిడెంట్ రూల్ కావాలని అడిగారు. ఎవరు? కాంగ్రెస్ లీడర్స్. కానీ సెంట్రల్లో ఉన్న రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ లీడరే కదా. ఆయన ఏం చేశాడు? సభాష్ దీది, సభాష్ ఎంత చక్కటి పని చేసావు నువ్వు, నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను, ఇదంతా కూడా బీజేపీ మోదీ వాళ్ళు చేసే కుట్ర అంట. అసలు ఏమన్నా బుద్ధుందా కొంచెమన్నా? ఇక్కడేమో మీరు గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ద్వంద్వ వైఖరిని మీరు గమనించండి. ఇక్కడేమో ఓట్ల కోసం అని చెప్పి, అక్కడున్న జనాలకి తెలియద్దు అని చెప్పి అపోజిషన్లో ఉన్నారు కాబట్టి దీదీని మమతాను తిడుతున్నారు. ఇక్కడికి వచ్చేసి ఏంటి అంటే మహాగఠబంధన్ అనే ఒక చెత్త దొంగల ముఠా ఉంది కదా, ఆ ముఠాలో ఈవిడ కూడా ఒక భాగం కాబట్టి ఆ దాంట్లో సపోర్ట్ చేసే దాంట్లో ఈ ద్వంద్వ వైఖరిని అంతా కూడా వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. మనం అది గమనించాలి. ఇంకా వీళ్ళే ఏమంటారంటే, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్. మీరు కాదు అనాల్సింది, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అని మేము అనాలి. ఎందుకంటే లోకల్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, మీకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మనుషుల్ని కొట్టారు, చంపారు, బాంబులు వేశారు. అది మాత్రమే కాకుండా గెలిచిన తర్వాత ఎవరైతే నామినేషన్స్ వేశారో, గెలవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఊర్లలో నుంచి గెంటేశారు. పాపం వాళ్ళు వేరే ఊర్లలో ఉండాల్సి వచ్చింది. ఎవరైతే బీజేపీ వాళ్ళు నామినేషన్స్ వేశారో, వాళ్ళ చుట్టాలు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా రేప్ చేశారు. అసలు ఆమె ముఖ్యమంత్రి ఒక గూండాగిరి దాదాగిరి చేస్తుంది అక్కడ, ఒక గూండాలాగా ఉండి ఆడదని చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేయటం, అవన్నీ కూడా చేసి. అది మాత్రమే కాకుండా నిన్నటికి నిన్న యోగి ఆదిత్యనాథ్ గారు చక్కగా పర్మిషన్ తీసుకొని సభ పెట్టుకొని ప్రజలందరూ కూడా వచ్చి కూర్చుంటే ఆయన హెలికాప్టర్ని దిగనివ్వలేదు. ఆయన మన నార్మల్ పర్సనా? హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకుని వస్తే కూడా హెలికాప్టర్ దిగనివ్వకపోవడానికి ఇదేమన్నా వేరే దేశంలో ఉందా? మన దేశంలోనే ఉంది కదా, మన దేశంలోనే ఒక రాష్ట్రమే కదా, వీసా తీసుకుని వెళ్ళలేమో మనం ఇప్పటి నుంచి. ఈ పోలీస్ ఆఫీసర్ సిబిఐ వాళ్ళు వేరే దేశంలో ఉన్న దొంగల్ని అరెస్ట్ చేసి తీసుకురాగలుగుతున్నారు, కానీ మన దేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్కి వెళ్తే అరెస్ట్ అయిపోతున్నారు. అలా ఉంది పరిస్థితి. ఇంకా అమిత్ షా గారు ర్యాలీ రథయాత్రకు వస్తాము అంటే పర్మిషన్ ఇవ్వలేదు. మోదీ గారు పర్మిషన్ తీసుకొని కోర్టులో కేసు పెట్టి పర్మిషన్ తీసుకొని వచ్చినాక జనాలందరూ బస్సులకి వస్తుంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఆ బస్సులో ఉన్న వాళ్ళ కిందికి దించి కొట్టారు, రక్తపాతం చేశారు. వీళ్ళ భయం అంతా ఏంటి అంటే జనాలలో ప్రజాదరణ పెరుగుతుంది బీజేపీకి, ఎక్కడ గెలుస్తారో అని చెప్పి గూండాయిజం చేస్తుంది. సినిమాల్లో ఎక్కడ చూసాం కానీ ఇక్కడ నిజంగా మనం చూస్తున్నాము. రామనవమి అప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేశారు దేశం మొత్తంలో. మనకి 4.5 సంవత్సరాల నుంచి ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చూడలేదు, కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం అక్కడే బాంబులు తయారు చేస్తున్నారు, బాంబ్ బ్లాస్ట్. అది కూడా విజయదశమి రోజు, రామనవమి రోజు. విజయదశమి రోజు ఏమో దుర్గమ్మని నిమజ్జనం చేయనీయలేరు. గణేష్ ఉత్సవం రోజు ఊరేగింపుకి మనకి పర్మిషన్ లేదు. అసలు అక్కడ హిందూ ఉత్సవాలే జరగవు, ఏమి జరగవు. ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పినప్పుడేమో రక్తపాతం జరిగిపోతుంది అని చెప్పి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి రక్తపాతం జరుగుతుంది అని చెప్పి రోహింగ్యాస్కి, టెర్రరిస్ట్కి చెప్తుందా, సలహా ఇస్తుందా, వచ్చి చేయండి అని చెప్పి? ఈవిడే ఆ బంగ్లాదేశ్ టెర్రరిస్టులకి, రోహింగ్యాస్కి ఆధార్ కార్డు ఇచ్చింది, ఓటు హక్కు కూడా ఇచ్చింది. ఆ ఓట్లతోనే మరి గెలిచేది. మ్యాన్మార్ టెర్రరిస్టులు ఏమో రండి రండి, నేను మీకు కూడా ఓటు హక్కు ఇస్తాను, ఆధార్ కార్డు ఇస్తాను, రండి అని చెప్పి పిలుస్తుంది. అట్లా ఉంది. ఇట్లాంటి వీళ్ళ సేవ్ డెమోక్రసీ, సేవ్ ప్రజాస్వామ్యం అని చెప్పేది అయినా ఇదే మాట ఇంకొకళ్ళు కూడా అంటున్నారు కదా ఈ మధ్య, మన బాబోరు. ఏంటి ఏమంటాడంటే, ఆయన కూడా సేవ్ డెమోక్రసీ అంటాడు, ప్రజాస్వామ్యం అంటాడు. ఈ పురుగు లేపింది కూడా ఈయనే. సిబిఐ రావద్దు, ఈడీ రావద్దు, ఎవరు రావద్దు. ఇప్పుడు మనము ఏంటి ఆయన చేసిన కుంభకోణాలు కానీ, 53,000 crores పీడీ అకౌంట్స్ కుంభకోణం చెప్పాం, అగ్రిగోల్ చెప్పాం. ఆయన నమ్మేవాళ్ళు ఇంకా చెంచాలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఏమంటారంటే, అవునా అవునా అవన్నీ ఉన్నాయా కుంభకోణాలు, మరి ప్రూవ్ చేయండి, సిబిఐని పంపించండి అని అంటారు. మరి సిబిఐని ఎందుకు ఎలా చేయట్లేరు? పంపించమని అన్న మీరే ఎందుకు ఎలా చేయట్లేరు? ఎలా చేయండి. మీరు నిజంగా ఎలాంటి అవినీతి చేయలేదు అంటే మీరు ఎలా చేసే కదా మీరు నిరూపించుకునేది. ఏమని అంటే ఏమంటారు, ఈడీ ఎలా చేయరు, ఎన్ఐఏని ఎలా చేయరు, సిబిఐని ఎలా చేయరు, లేకపోతే కక్ష కట్టారు. ఏమంటారు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ మా మీద కక్ష కట్టింది, మోడీ గారు కక్ష కట్టారు అందుకే ఇవన్నీ చేస్తున్నారు అంటారు. సిబిఐ మన కొత్తగా వచ్చిందా? ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత సిబిఐ మారిందా? సిబిఐ డైరెక్టర్స్ సెలెక్షన్ కమిటీ ఉంది. ఆ డైరెక్టర్స్ సెలెక్షన్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్స్ ఈజ్ స్టిల్ ఎన్ అపోజిషన్ లీడర్. ఏమి మారలేదు, సిబిఐ మారలేదు. అదే సిబిఐ ఇంతకు ముందు గుజరాత్లో మోదీ గారిని 8 గంటల నుంచి 9 గంటలు ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఆదేశాల ప్రకారం సహకరించలేదా మోదీ గారు? అమిత్ షా గారిని ఎప్పుడు తీసుకెళ్ళలేదా?
ఏం మాట్లాడుతున్నా, నిజంగా నిప్పు, వాళ్ళు నిప్పు కాబట్టి వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్భయంగా ఎవరు వచ్చినా కూడా ప్రశ్నించడానికి సహకరిస్తారు, ప్రూవ్ చేసుకుంటారు. మీరు దొంగలు కాకపోతే ఇలా నక్కి నక్కి ఉండి ఇలాంటి సింపతి ఇవన్నీ కూడా ఫాలో అవ్వరు. సో సిబిఐ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి మనల్ని పక్కదోవ పట్టిస్తారు. సిబిఐ వాళ్ళే పంపిస్తున్నారు. అసలు బీజేపీ మోదీ గారి ఇన్వాల్వ్మెంటే లేదు దీంట్లో. అది కూడా మనల్ని పక్కదోవ పట్టించి దాంట్లో కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి చూస్తున్నారు. ఇది మాత్రం కాకుండా ఈ మహాగఠబంధన్ ఫెడరల్ ఫ్రంట్ చెంచాలు ఏమన్నా అంటే వీళ్ళేమో మమతాని మహాగఠబంధన్లో కలుపుకుంటారు. ఈ ఫెడరల్ ఫ్రంట్ మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులే, నేను ఎవరి గురించి చెప్పట్లేదు, మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులే పేదలు కడుపు కట్టుకొని పేదలు నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళు 20 లక్షల మంది కడుపు కట్టుకొని చిట్ ఫండ్స్ వేసుకుంటే అది పేదలకి జరిగిన అన్యాయం కాదా? ఆ కుంభకోణంలో మీరు భాగస్వాములా కాదా? నేను అడగట్లేదు తెలుగు రాష్ట్ర వీళ్ళని అడగట్లేదు, కానీ పేదలకి నష్టం జరుగుతున్నప్పుడు కనీసం మీరు ప్రశ్నించరా? అది తప్పు అని కూడా చెప్పరా? మీరు ఎంతసేపు పదవులు కావాలి అంతేగాని తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని కూడా చెప్పని మిమ్మల్ని ఎన్నుకుంటే అసలు ఎన్నుకున్న వాళ్ళని ప్రశ్నించాలి ఇదంతా కూడా. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగింది కదా కిరణ్, నువ్వు అసలు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు అంటారా? వెస్ట్ బెంగాల్లో జరిగింది, కాశ్మీర్లో జరిగినప్పుడు ఇలానే అన్నాం. కాశ్మీర్లో ఏమైంది ఇప్పుడు? ఎవరున్నారు? వెస్ట్ బెంగాల్ మరో కాశ్మీర్ కాబోతుంది. ఇప్పుడు కూడా మీరు మన వెస్ట్ బెంగాల్ కాదు, ఇది మన దేశం కాదు, మన రాష్ట్రంలో జరిగిందనే మనం అనుకుంటాము అంటే ఇంకా కాదు. సో వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, మనం ముఖ్యమంత్రులు వాళ్ళకి మద్దతు ఇస్తున్నప్పుడు ప్రశ్నించండి, ఖండించండి, అసలు ఎవరిని మీరు చేస్తున్నారు అని. ఇది ఇక్కడ ఆగిపోతుందా? ఈ సిబిఐ వద్దు అని బాబోలు అన్నారు, ఏమొద్దంటుంది? అక్కడ అరాచకాలు సృష్టిస్తుంది, బ్యాలెట్ పేపర్స్ కాల్చిన అడిగే వాళ్ళు లేరు. ఆమె చూసి మన వాళ్ళు నేర్చుకుంటారు. మన మీదకి వచ్చింది, మన నెత్తి మీదకి వచ్చింది, అప్పటి వరకు మనకెందుకులే మేము ప్రశ్నించాము అనుకుంటే అప్పుడు వీళ్ళు కూడా ఆమెను చూసి నేర్చుకుంటారు. ఏ ఊరుకో తక్కువ తిన్నారా? వీళ్ళేమన్నా దొంగలు కాదా? పెద్ద నీతిగా నిజాయితీ పరంగా మనల్ని పాలిస్తున్నారా? సో ఇదంతా కూడా మీరు గమనించాలి, తెలుసుకోవాలి, ప్రశ్నించాలి. మన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు అసలు అలాంటి తప్పు చేసే అలాంటి స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళకి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అని కనీసం మనం ప్రశ్నించగలిగితే బాగుంటుంది. అది మాత్రమే కాకుండా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎలాంటి నీచపు రాజకీయాలకి వీళ్ళు దిగజారుతున్నారు. ఇదంతా కూడా ఎందుకు? వచ్చే ఎలక్షన్స్లో గెలవడానికే కదా ఈ మహాగఠబంధన్ కానీ ఫెడరల్ ఫ్రంట్ కానీ. సో ఇదంతా చూసుకొని ఎవరి చేతిలో దేశ అభివృద్ధి ఉంది, దేశం అభివృద్ధి చెందుతుంది అనేది మనం గమనించి వాళ్ళకి ఓటు వేయాలి. మనకి ఇవన్నీ కూడా ఒక రకంగా నిజాలు బయటికి పెట్టే క్రమంలో జరుగుతున్నవి ఇవన్నీ కూడా. వాళ్ళకి వాళ్ళే దొరికిపోతున్నారు, మనం అవన్నీ క్యాష్ చేసుకోవాలి, అట్లీస్ట్ తెలుసుకోవాలి, తెలుసుకుని వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. సో తప్పకుండా మనం అందరం కూడా మరొకసారి మోదీ గారికి ఓటేసి గెలిపించుకోవాలి. 2019 మే ఫిర్ సే మోడీ సర్కార్, భారత్ మాతాకి జై, జై హింద్. సీను పొన్నాల గారు, చాలా అద్భుతమైన విశ్లేషణ కిరణ్ గారు, హ్యాట్స్ ఆఫ్. నాది కడప ఉక్కు ప్లాంట్ మీద మాట చెప్పి ఓట్లు వేయించుకొని మమ్మల్ని మోసం చేసినది ఎవరు? అల్లుట్ల సురేంద్ర ప్రసాద్ గారు. ఫస్ట్ మీరు మీ లీడర్ని అడగాలండి ఆ ప్రశ్న ఎవరు అనేది. దాంట్లోనే ఆన్సర్ ఉంది ఎవరు ఉంది అని. ఎక్కడ పెట్టచ్చు, ఎక్కడ పెట్టద్దు, ఇక్కడ పెట్టకూడదు, మీరు ఇంకో దగ్గర ఇస్తాము అన్నప్పుడు కనీసం అక్కడ వసతులు దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయట్లేరు. సో ఫస్ట్ ఆ బాబు గారు ఈ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినా లెక్కలు చెప్పినా తప్పులు లేకపోతే అసలు అక్కడ అవన్నీ కూడా ఎందుకు ఇవ్వట్లేదో తెలిస్తే మనం ఫస్ట్ మీ లీడర్ని ప్రశ్నించుకుంటే చాలా మంచిది. విశ్వనాథం కోలా గారు, వెరీ గుడ్. జై శ్రీరామ్ అండి. సురేష్ రెడ్డి హిందూ గారు, దిలీప్ కుమార్ గారు, భారత్ మాతాకి జై. మహేష్ కుమార్, 2019 ఇండియన్ పిఎం రాహుల్ గాంధీ. మాటలు లేవు నా దగ్గర. రాహుల్ గాంధీ ఎవరండి? సింపుల్గా చెప్పనా? రోజుకు ఒక పిఎం అవుతారు, లేకపోతే 6 నెలలకు పిఎం అవుతారు. ఆ 6 నెలలకి వచ్చిన ఒక పిఎం దేశం కోసం ఆలోచించడు, కుక్కలు చెప్పిన విస్తరి చేస్తాడు. ఏం చేస్తాడంటే 6 నెలలు నేను ఎంత తింటాను, నేను ఏం చేస్తాను. అసలు మీరు అనుకుంటున్నారు ఈ మహాగఠబంధన్ కానీ రాహుల్ గాంధీ కానీ పిఎం అయిపోతే ఆంధ్రకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు, ఆంధ్రకి నిధులు ఇస్తారు అనుకుంటున్నారా? అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. 6 నెలలకు ఒక పిఎం అవుతారు. మీ ఆంధ్రకి మేము ఎందుకు ఇస్తాం? మా రాష్ట్రం మేము చూసుకుంటాం, మా డబ్బులు మేము మింగుతాం. ఇంకొక 6 నెలలకు ఇంకొకటి వస్తాడు. ఎందుకంటే ఎవరికి అంత మెజారిటీ రాదు. మీరు మీ మహాగఠబంధన్కి ఓటేసుకుంటే జరిగేది అదే, దేశం కుక్కలు చింపిన విస్తరవుతుంది. వచ్చిన 6 నెలలు కుమ్మేసి తినేసి కావాల్సినవన్నీ కూడా మింగేసి వెళ్తాడు. ఇంకో 6 నెలలు వస్తాడు. అసలు ఇంకా ఊహాతీతం అనమాట. అవన్నీ కూడా ఆలోచించడం కూడా వేస్ట్. జై మోదీ. రాంబాబు అడబాల గారు, గెలుపు ఓటములు ప్రజల
విఘ్నతకు వదిలేద్దాం, మోడీ సర్కార్ మంచి పాలన అందిస్తుంది, జయప్రకాష్ నారాయణ లోక్సత్తా అధ్యక్షులు. రాజు లక్కం గారు, భారతీయ జనతా పార్టీ బాధ్యత మోస్తుందిరా, బాటలు చేసిందిరా, భారత మాత సేవ కొరకు బంధం అల్లిందిరా, బయలుదేరమందిరా, కాపల సైనిక కవచం కమలం నేనందిరా, నరేంద్ర మోదీ నడకలో నవ్వులు పూసెనులే, న్యాయం జరిగినలే, భారత్ మాతకి జై. జై మోదీ, జై నరేంద్ర మోదీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత లేట్ అయినా కూడా వచ్చారు. నిన్నటి నుంచి అసలు ఆమెకి నీ తిట్టడానికి కూడా తిట్టలేవు నా దగ్గర. పూర్వకాలం ఎంతమంది రాక్షసులు ఉండేవాళ్ళు, దేవుళ్ళు వాళ్ళని నరికేవాళ్ళు అని మనం విన్నాము. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న నరూప రాక్షసి తెల్లచీర కట్టుకొని ప్రశాంతంగా పీస్లో ఉన్నట్టు సంచేసుకొని అసలు ఏమీ నాకేం అవసరం లేదు అన్నట్టు తిరుగుతూ ఉంటుంది, కానీ చేసేవన్నీ కూడా టెర్రరిస్టులని హక్కున చేర్చుకునే కార్యక్రమాలు అన్నమాట ఇవన్నీ కూడా. జై శ్రీరామ్ కొప్పుల క్రాంతిరెడ్డి గారు, జై శ్రీరామ్ రమణాదుర్గ కృష్ణ గారు, హరిబాబు, మోరీస్ 2019 కన్ఫర్మ్ పక్క వస్తారండి, గెలకపోతే ఎట్లా. కానీ మన వంతు ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి, నిజాలు బయట పెట్టాలి, నిజాలు జనాలకు తీసుకువెళ్ళాలి. సతీష్ కుమార్ గారు సౌదీ అరేబియా, హాయ్ అండి. భాగ్యో కశ్యప్ సిస్టర్, యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరందరూ సపోర్ట్ లేకపోతే నేను ఈ పనులు ఏవి చేయలేను. కానీ ఒకటే విషయం అని నేను చెప్పేది, మన శరీరం ఉంది, మన శరీరంలో కాలుకు దెబ్బతగిన, చేతికి దెబ్బతగిన, కన్ను ఏడ్చిద్ది కదా. అలా అని చెప్పి కాశ్మీర్లో ఏదో అయినప్పుడు, వెస్ట్ బెంగాల్లో అయినప్పుడు మనం ఎందుకు ఏడవట్లేదు, మనం ఎందుకు స్పందించట్లేదు, మనం ఎందుకు మన దేశం అని అనుకోవట్లేదు. మనలో మన దేశం అనే భావన రావాలి, ఎక్కడ ఏం జరిగినా కూడా మనకి జరిగింది అనుకోవాలి, స్పందించాలి, ఖండించాలి. అప్పుడే రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే వాళ్ళ భయం మొదలవుతుంది. వాళ్ళందరూ కూడా మన పని వాళ్ళు, దే ఆర్ సర్వెంట్స్. మనం వాళ్ళని పని వాళ్ళలా పెట్టుకుని మన ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి జీతాల్లో ఇస్తున్నాం. మింగుతున్నారులే అని అలవాటు పడిపోతే ఇంకా మనం ఏం చేయలేము. సో అదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనమందరం చైతన్యవంతులం కావాలి, ఇంకో మందిని చైతన్యవంతులు చేయాలి. మన టార్గెట్ ఒక్కటే, స్టేట్లో తెలంగాణ అయిపోయింది, వచ్చేసారు కదా, ఎవరు వచ్చారో అందరికీ తెలుసు. సో లోక్సభ ఎలక్షన్స్లో తప్పకుండా మనం మోదీ గారిని గెలిపించుకోవాలి, మన ఓటు మోదీ గారికే. మన ఓటుతో పాటు ఇంకో 100 మందితో ఓటు వేయించే బాధ్యత మన పైన ఉంది. సో ఆ విధంగా మనమందరం కూడా కృషి చేద్దాము. మీరందరూ కూడా తప్పుని తప్పుగా ప్రశ్నించాలి, ఖండించాలి, స్పందించాలి. అదే నా కోరిక. జై శ్రీరామ్, అందరికీ కూడా శుభరాత్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఎస్ఐపి పవన్ కూడా బీజేపీ అక్కని ఫ్యాన్. సిబిఐని రావద్దు అని చెప్పే ప్రతి ముఖ్యమంత్రి ఊహించిన విధంగా అవినీతి వేస్తుంటారని నా అభిప్రాయం. అంతే కదండి, ఇప్పుడు ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడే, ఇప్పుడు తల్లి కూతుర్ని ఏదైనా క్వశ్చన్ అయినప్పుడు తప్పు చేసినప్పుడే భయపడతారు. అది ఎవరైనా సరే, భయం లేనప్పుడు చిన్న పాప అయినా కూడా ఎదురు తిరిగి మాట్లాడుతుంది, నేను చేయలేదమ్మా, నేను చేయలేదు నాన్న అని చెప్పి. ఎవరైనా సరే తప్పు చేయనప్పుడు ఆ ధైర్యమే వేరు. అది గుజరాత్ అప్పుడు సిబిఐ వెళ్ళినప్పుడు, మోదీ గారు సహకరించినప్పుడు వీళ్ళు చేసేది ఎంత రక్త చేస్తున్నారు, అప్పుడు వాళ్ళు ఎందుకు రక్త చేయలేదు అనేది సింపుల్, మనకి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకోవడానికి అంతకు మించి ఏం లేదు. ఇంకా మన ముందు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి నిజాలు, మనం వాటిని తెలుసుకోవాలి. అండ్ మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వాళ్ళకి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం, ఏ దొంగల ముఠాకి కాపు కాస్తున్నాము అనేది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. అంతే, సరే అండి, నేను ఇలా మాట్లాడుతూనే ఉంటా. విన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, బాయ్, శుభరాత్రి, జై శ్రీరామ్, జై మోడీ.